బిపిన్ రావత్ గారు సర్వ సైన్యాధిపతి దుర్మరణానికి పాలయ్యారు. ఇవాళ దేశం కోసం ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్తూ దుర్మరణం పాలయ్యారు. ఒకసారి ఆ మహనీయుడి గురించి మరి ఏం జరిగి ఉంటుంది, వారికి నివాళులు అర్పించటం మన కనీస బాధ్యత. శ్రవణ్ కుమార్ గారు మాజీ జడ్జ్, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్, అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ప్రస్తుత జనసేన ప్రధాన కార్యదర్శి కూడా మనతో ఉన్నారు. ముందుగా ఈరోజు జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడుకొని ఆ మహనీయుడికి, వారితో పాటు అసూలు బాసిన మిగతా వారికి మనం ఘన నివాళి అర్పిస్తున్నాం. టీవీ ఫైవ్ తరఫున, ప్రేక్షకుల తరఫున, యాజమాన్యం తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున కూడా. ఒకసారి శ్రవణ్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు ప్లీజ్. సంసరావు గారు, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దేశానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి ఈ విధంగా దుర్మరణం పాలవటం నిజంగా చాలా దురదృష్టకరం. ఇంకా ఇప్పటికీ కూడా కొంత టెక్నికల్గా ఎక్కడెక్కడైతే ఈ హెలికాప్టర్స్ లేకపోతే ఈ యుద్ధాలకి వాడేటువంటి వాటిని, లేకపోతే హై అఫీషియల్స్ వాడేటువంటి వాటిని చాలా సీరియస్గా వాటిని పర్స్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి ఉన్నతమైన అధికారులు చనిపోవటం అనేది దుర్ఘటనలో దేశానికి మంచిది కాదు. అలాంటి అధికారి తయారవడానికి కొన్ని తరాలు, కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో ఇలాంటి దుర్ఘటన ఎలా జరిగింది, ఏంది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి ఎవరెవరు ఎట్లాంటి టెక్నికల్గా ఏంటి మిస్టేక్ జరిగింది, ఏందనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిపితే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒక కాన్స్టాంట్ ప్లానింగ్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. 2021లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అయితే భావిస్తున్నాం. బొలిశెట్టి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. బొలిశెట్టి గారు, అంటే గత నెల రోజుల నుంచి కూడా తమిళనాడు మీద మేఘాలు మనం చూస్తున్నాం, వర్షాలు చూసాము, వరదలు చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లైట్స్ వేరు, హెలికాప్టర్ వేరు, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సార్. ఎప్పుడు కూడా ఫ్లైట్స్ మేఘాలు పైకి ఈజీగా వెళ్ళగలవు, తీసుకెళ్లగలరు, కానీ ఇక్కడ లాంగిట్యూడ్, యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హెలికాప్టరు మేఘాల కింద ప్రయాణిస్తుంది తప్ప పైన కాదు. మేఘాల కింద ఎంతవరకు వస్తుందంటే ఏదైనా కొండలు రావచ్చు, ఎత్తైన చెట్లు రావచ్చు, వాటికి తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ మేఘావృతమైన తమిళనాడు మీద ప్రయాణిస్తున్నప్పుడు శ్రవణ్ గారు చెప్పినట్టు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఆల్రెడీ మనం గౌరవనీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇలానే మనం పోగొట్టుకున్నాం, ఆ మేఘాల కిందకి ప్రయాణిస్తూ కొండ కనిపించక గుద్దేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుండాల్సింది, అది ఈరోజు డిస్కషన్ అది కాదు. కానీ వారికి ఘనం ఇవ్వాలి, వారితో పాటు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలు కూడా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం సార్. మీ మాటల్లో ప్లీజ్ సార్. అక్కడ మన బిపిన్ రావత్ గారు, ఆయన సహధర్మచారిణి మధులిక రావత్ గారు, ప్లస్ ఇంకొక 10-12 మంది ఇతర సిబ్బందితో కూడిన హెలికాప్టరు, యాక్చువల్గా అక్కడి నుంచి ఈ కోయంబత్తూరు నుంచి కూనూరు ఆ ప్రాంతం వెళ్ళేటప్పుడు నీలగిరి మౌంటైన్స్ లో ప్రెషర్స్, ఎయిర్ ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సడన్ గా థిక్ క్లౌడ్స్ కానీ ఫాగ్స్ కానీ వస్తుంటాయి. ఇప్పుడు నార్మల్ గా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు, ఎందుకంటే ఈ వాడిన హెలికాప్టర్ కూడా అత్యంత ప్రతిభావంతమైన హెలికాప్టర్, సింగిల్ ఇంజిన్ కాదు, దానికి డబుల్ ఇంజిన్, ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఏవి ఉండవు. క్రిటికల్ ప్లేస్ లో ఆ హెలికాప్టర్ వాడతారు. అటువంటి హెలికాప్టర్ లో వెళ్ళినప్పుడు ఇటువంటి దుర్ఘటన, అది ఒక రకంగా చెప్తే ఆ పైలట్ మీద ఆధారపడి ఉంటుంది అండి. తెలియాలి మనకి, ఇప్పుడు అది వస్తే కానీ తెలియదు. ఏదేమైనా దేశం ఒక అసామాన్య వీరుని కోల్పోయింది. యాక్చువల్గా ఏంటంటే ఆయనకి పర్సనల్ గా కూడా ఈ త్రివిధ దళాధిపతి కింద ఎందుకు పెట్టారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద ఆయన కంట్రోల్లో మిగతా అన్ని ఉంటే బాగుంటుందని చెప్పి, ఆర్మీ కాకుండా మొత్తం డిఫెన్స్ అంతా ఉంటే బాగుంటుందని చెప్పి 2019లో మోడీ గారు ఆయన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న దగ్గర నుంచి ఆయన నిన్న, నాకు తెలిసి నిన్న అనుకుంటా, నిన్నో మొన్నో ఆయన దేశం భయవారు ముప్పులో ఉంది, మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి, అంటే కేవలం మిలిటరీ పరంగా కాకుండా దేశ భద్రతకి ఏ రకంగా తీసుకోవాలి, ఇట్స్ నాట్ ఎ డిఫెన్స్ వార్, ఇట్స్ ఎయిర్ నావల్ సరిపోదు, మనం భయవారు కూడా సిద్ధపడి ఉండాలి అని చెప్పి ఆయన నిన్ననే చెప్పడం జరిగింది. అటువంటి అంటే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి నివారించగలిగే వ్యక్తి ఇటువంటి చిన్న దుర్ఘటన, యాక్చువల్గా ఏంటంటే ఇటువంటిది అవాయిడ్ చేయొచ్చు.
మరి ఇది ఎందువల్ల అవాయిడ్ చేయలేదో తెలియదు. మీరు చెప్పినట్టు ఆ రోడ్లు పాడవడం వల్ల హెలికాప్టర్లు వెళ్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన సహధర్మచారులతో పాటు వెళ్ళడం, ఇలాగ దుర్మరణం పాలవడం ఆ దేశానికి పెద్ద నష్టం అండి. ఎందుకంటే మనకు మేధో సంపత్తి కొద్దిగా ఇబ్బంది పడినట్టు, ఎందుకంటే డిఫెన్స్ ఏరియాలో చాలా ప్రతిభావంతమైన వ్యక్తి అని చెప్పి ఇతనికి విరోధులు లేరండి, ఎవ్రీబడి సపోర్టెడ్. మనం చూస్తే నార్మల్ గా ఎవరు ఒకరి మీద పోలేదో చెప్తుంటారు, కానీ ఈయన చాలా అందరూ యాక్సెప్ట్ చేసిన వ్యక్తి. అతనికి ఘన నివాళులు అర్పించడం, ఆ తాలూకా నివేదిక వచ్చిన తర్వాత ఇటువంటి జరగకుండా చూడడం అనేది మన దేశం ముందున్న కర్తవ్యం. తప్పకుండా సార్, వచ్చిన బ్రేక్ తర్వాత ఇవాళ చర్చలు